హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు నేను విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు తయారు చేశానండి. చూసారండి ఎంత బాగా వచ్చాయో పూర్ణం కుడుములు. ఇవి ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ గారు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. పూర్ణం కుడుములకి కావలసిన పదార్థాలండి, శనగపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. దీంతో నానబెట్టి పెట్టుకున్నాను శనగపప్పు. సేమ్ ఇదే కప్పుతో బెల్లం తీసుకున్నాను ఒక కప్పు, వరిపిండి ఒక కప్పు, యాలకుల పొడి కొద్దిగంత, ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగంత సాల్ట్. ఇప్పుడు పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకోవడానికి. ఇది ముందుగా నానబెట్టాను కదండి, తొందరగా ఉడుకుద్ది అనమాట నానబెట్టుకుంటే పప్పు అనేది. ఇప్పుడు కొద్దిగంత వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిందండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం ఒక కప్పు బెల్లం అండి, బెల్లం కూడా వేసి ఉడికించుకోవాలి. బెల్లం వేసుకున్నాం కదండి, కొంచెం వాటర్లా వచ్చింది కదా, ఈ వాటర్ అనేది మొత్తం దగ్గర పడుద్ది అనమాట బెల్లం పాకం అనేది. శనగపప్పు బెల్లం మొత్తం దగ్గరికి రావాలి, బాగా కొంచెం ఉడకనివ్వాలన్నమాట బెల్లంలో. దగ్గర పడిపోయిందండి, చూసారా బెల్లమను పచ్చనగపప్పు ఉడికిపోయిందండి దగ్గరికి. సేమ్ మనం పూర్ణం బూరలు చేస్తాం కదండి అదే రకంగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో యాలక్కాయల పొడి వేసేసి ఒక్కసారి ఉడకనివ్వాలి. యాలక్కాయల పొడి వేస్తే స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు బెల్లాన్ని ఇలాగ గరిటతో ఇలా అనుకుంటే మెత్తగా అయిపోద్దండి, బాగా ఉడికించాం కదా మనం, ఇలా గరిటతో అంటే సరిపోద్ది అనమాట. చూసారండి మెత్తగా నలిగిపోయింది, గరిటతోనే అనేసుకున్నాను, బాగా ఉడికింది కదా పప్పు. ఒకవేళ ఉడకపోతే కనుక మిక్సీలో కానీ తిప్పుకున్నా కానీ మెత్తగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఉండలు చుట్టుకోవాలి కదండి, కొద్దిగంత చేతికి నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకుని చుట్టుకుంటే స్మూత్గా బాగా వస్తాయి అన్నమాట, చేతికి కూడా అంటదు పిండి అనేది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా బాల్స్లో చుట్టుకోవాలి. పూర్ణాలు రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని పిండి ఉప్పడం పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను, ఒక కప్పు పిండి తీసుకున్నాను, వరిపిండి కప్పు తీసుకున్నాం కదండి, వాటర్ కూడా కప్పు తీసుకొని మరిగించుకోవాలి. ఒక కప్పు వాటరు, అందులో రుచికి సరిపడ కొద్దిగంత సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి, నెయ్యి వేసుకుంటే పిండి అంటకుండా బాగా వస్తుందండి. ఈ వాటర్ని కొద్దిసేపు మరిగించుకుందాం. వాటర్ మరిగిపోయిందండి, స్టవ్ కట్టేసేసి వరిపిండి ఉంది కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ. మొత్తం కలిపేసుకున్నామండి. ఇప్పుడు వేడిగా ఉంది కదా, గరిటతో ఇలా మెత్తగా అనుకోవాలి, లేకపోతే చల్లారిపోతే బిగుసుకుపోతుంది అన్నమాట. దీన్ని మెత్తగా అనుకోవాలండి, వేడి మీద ఉంది కదా, కొంచెం వాటర్ తడి చేసుకొని మెత్తగా అనుకోవాలి, లేకపోతే బిగుసుకుపోద్ది అనమాట వరిపిండి. స్మూత్గా వచ్చేటట్టు తొక్కుకోవాలి. పిండి కలుపుకున్నాం కదండి, చూసారా ఇలాగ మెత్తగా ఇలా రావాలన్నమాట. ఇప్పుడు పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికండి, ఫస్ట్ పిండిని కొంచెం మనం చేతితో వాటర్ తడి చేసుకుని అరచేతి మీద మనం చపాతీలాగా పలచగా ఇలా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా పలచగా చేసుకొని ఈ పూర్ణం ఉంది కదండి, ఈ పూర్ణం ఇందులో పెట్టి రౌండ్గా ఇలా రోల్ చేసేయాలి, రౌండ్గా చుట్టేయాలి అన్నమాట. ఇలా
బాల్ లాగా చుట్టేసేసిన తర్వాత ఇలా రౌండ్గా ఇలా అనుకుంటే స్మూత్గా వచ్చేస్తాయి. అదిగోండి చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో. ఈ విధంగా అన్నీ చేసుకుందాం. పూర్ణం కొడుములు రెడీ చేసి పెట్టుకున్నానండి. చూసారా ఇలాగ బాల్స్గా రౌండ్గా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి, ఈ రేకులను పెట్టుకోవాలి. డబల్ పెట్టుకోండి, ఎందుకంటే ఆవిరి అనేది పైకి వచ్చేస్తే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి పైకి. ఇక్కడికి డబల్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట, వాటర్ పైకి రాదు. ఈ రేకులు అనేది లోపల పెట్టుకొని మనం పూర్ణం కుడుములు తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి ఇందులో వేసుకోవాలి. ఆవిరిలో ఉడికించుకోవాలన్నమాట. సేమ్ మన ఇడ్లీ లాగానే ఉడికించుకోవాలండి, కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. కుడుములు ఉడికినేలాదో చూద్దామండి. ఉడికిపోయినాయండి కుడుములు. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. బాగా వేడిగా ఉన్నాయి కదండి, కొద్దిగా చల్లారిన తర్వాత తీస్తే బాగా వస్తాయి అన్నమాట. బాగా వేడి మీద ఉన్నాయి, ఒక నిమిషం ఆగి తీద్దాం. కుడుములు చల్లారినాయండి, ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. చూసారా చల్లారితే పిండి అనేది అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో కుడుములు. చూసారా అండి కుడుములు ఎంత బాగా వచ్చాయో, లోపల పూర్ణం కూడా చక్కగా ఉడికింది. చాలా బాగున్నాయి కదండి, విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు అండి రెడీ అయిపోయాయి.